అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం నిత్యం పూజలు అనేది చేస్తూ ఉంటాం కదండి. నిత్య పూజ చేసేటప్పుడు మనం తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. ఈ పొరపాట్లు చేయటం వల్ల మనకి పూజ చేసిన ఫలితం అనేది పూర్తిగా లభించదు. అందుకోసం పూజ చేసే ప్రతి మహిళ కూడా తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, మన ఛానల్లో పూజలకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నిత్యం పూజ చేసే సమయంలో పూజకి ఉపయోగించే పూలని, నేలపై పడిన వాటిని మనం పూజకి ఉపయోగించకూడదు. వాసన చూసిన పూలని కూడా మనం పూజకి ఉపయోగించకూడదు. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. అలాంటి విగ్రహాలు ఉంచితే ఎన్ని పూజలు చేసినా కూడా మనకి ఫలితం అనేది లభించదు. ఎండిన పూలని పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. ఎప్పటికప్పుడు పూలని పారే నీటిలో పారవేస్తూ ఉండాలి. అలానే దీపారాధన ఎప్పుడూ కూడా ఒక ఒత్తితో చేయకూడదు. అది అశుభంగా మనం భావిస్తాము. అలానే నించొని కూడా మనం పూజ చేయకూడదు. నిత్య పూజ చేసేటప్పుడు తప్పకుండా ధూపం అనేది వెయ్యాలి. పూజ చేసేటప్పుడు చాలామంది వచ్చి రాని మంత్రాలు చదువుతూ ఉంటారు. తప్పుగా మంత్రాలను చదివితే మనకి పూజ చేసిన ఫలితం అనేది లభించదు. అలానే పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాలను నవలకూడదు. తల విరబోసుకొని పూజ చేయకూడదు. మరణించిన వారి చిత్రపటాలని పూజ గదిలో పెట్టకూడదు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో కూడా శివుడికి సమర్పించకూడదు. వినాయకుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు. పూజ చేసేటప్పుడు చిరిగిన వస్త్రాలు ధరించకూడదు. చిరిగిన వస్త్రాలు ధరించి పూజ చేయటం వల్ల పేదరికము, అనారోగ్యము ఏర్పడుతుంది. అందుకోసం పూజ చేసే సమయంలో చక్కగా ఉతికిన వస్త్రాలను మాత్రమే ధరించాలి. ఇక పూజ చేసే సమయంలో ఒక దీపాన్ని మరియు ఒక దీపం ఉపయోగించి ఎప్పుడూ కూడా వెలిగించకూడదు. ఇది పేదరికం కలిగిస్తుందని, అనారోగ్యానికి దారితీస్తుందని మనకి నిపుణులు తెలియజేస్తున్నారు. కోపంతో ఉన్న విగ్రహాలు కానీ నటరాజస్వామి విగ్రహం కానీ పూజామందిరంలో పెట్టకూడదు. దీపారాధన చేసే ముందు ఒత్తు వేసి ఆ తర్వాత నూనె పోస్తూ ఉంటారు. అలా చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి. ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది అనారోగ్యము, పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. అలానే వంటగదిలో వంటకి వాడే పసుపుని దేవుడి పటాలకి ఉపయోగించకూడదు. అలా చేయటం వల్ల దేవుళ్ళకి చిరాకు వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. అలానే అగ్గిపుల్లతో ఎప్పుడూ కూడా మనం నేరుగా ఒత్తిని వెలిగించకూడదు. అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ ఒత్తులను వెలిగించాలి. పూజ గదిలో స్టీలు వస్తువులను ఉపయోగించకుండా ఉండటమే మంచిది. పూజ గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపలే ఉండాలి. అంతకన్నా పెద్దవి ఉండకూడదు. అలానే నుదుట మీద తప్పకుండా బొట్టు అనేది పెట్టుకుని పూజ చేసుకోవాలి. పూజ గదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక చేత్తో దేవుడికి నమస్కారం చేయకూడదు. ఇది చాలా తప్పు అని మనకి పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. స్త్రీలు తులసి దళాలను తుంచకూడదు. పురుషులు మాత్రమే తులసి ఆకులను తుంచాలి. అలానే దేవుడి పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, అమావాస్య రోజు కానీ పొరపాటున కూడా శుభ్రం చేయకూడదు. ఇంట్లో నిమ్మకాయ దీపం అనేది పెట్టకూడదు. దేవాలయాల్లో మాత్రమే నిమ్మకాయ దీపం అనేది వెలిగించాలి. ఇంట్లో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వ సుఖాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటలలోపు చేస్తే సర్వ శుభాలు, శాంతి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.